విజయవాడ శ్రీకర హాస్పిటల్స్ 3వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పేషెంట్స్ ని సత్కరించారు. 3వ వార్షికోత్సవం సందర్భంగా కీలు మార్పిడి శస్త్రచికిత్సల కోసం రోబోటిక్స్ మరియు కంప్యూటర్ నావిగేషన్ టెక్నాలజీని ప్రారంభించారు. శ్రీకర హాస్పిటల్స్ వైద్య బృందం మరియు గతంలో శస్త్రచికిత్స చేయించుకున్న వారితో కలిసి కీలు మార్పిడి శస్త్రచికిత్సల కోసం రోబోటిక్స్ మరియు కంప్యూటర్ నావిగేషన్ టెక్నాలజీని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీకర హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ అఖిల్ దాడి గారు మాట్లాడుతూ, ఆధునిక వైద్య సేవలను ప్రజలకు అందించడంలో ఎప్పుడూ ముందుండే శ్రీకర హాస్పిటల్స్ ప్రారంభించిన 6 సంవత్సరాలలో 6 బ్రాంచ్లకు విస్తరించడం జరిగిందని, కీలు మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించడానికి ఆధునిక పరిజ్ఞానంతో కూడిన రోబోటిక్స్ మరియు కంప్యూటర్ నావిగేషన్ టెక్నాలజీని హాస్పిటల్లో ప్రవేశపెడుతున్నామని, ఈ రోబోటిక్స్ టెక్నాలజీతో శస్త్రచికిత్స చేయడం వల్ల సర్జరీలో ఖచ్చితత్వం ఉంటుందని, తక్కువ రక్తస్రావం, ఇంప్లాంట్ మన్నిక ఎక్కువ మరియు పేషెంట్ త్వరగా కోలుకుంటారని తెలిపారు. 15,000కు పైగా మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలు చేసిన అనుభవం, దక్షిణ భారతదేశంలోనే కీలు మార్పిడి శస్త్రచికిత్సలకు 2వ స్థానంలో ఉండడం సంతోషించదగిన విషయమన్నారు. విజయవాడలోనే 700కు పైగా మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలు చేయడం జరిగిందని, ప్రజలకు మాపై ఉన్న ఆదరణ, నమ్మకం వల్ల ఇది సాధ్యమైందని, అందుకే ఈ వేడుక దీనికి కారణమైన వారితో కలిసి సమయం గడపాలని, వారి సమక్షంలోనే జరుపుతున్నామని తెలిపారు. ప్రజల ఆధారాభిమానాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని ఆధునికమైన వైద్య సేవలు ప్రజలకు అందించడానికి శ్రీకర హాస్పిటల్స్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. అలాగే ఎక్కువ కాలం మన్నే ఆక్సినియం, గోల్డ్ వంటి ఇంప్లాంట్లతో అధిక శస్త్రచికిత్సలు చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా వైద్యులను గతంలో శస్త్రచికిత్స చేయించుకున్న వారిని సత్కరించడం జరిగింది. గతంలో వైద్యం చేయించుకున్న వారు తమ ఆరోగ్యం మెరుగైందని, ఉన్నతమైన వైద్యం అందించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇవాళ రోజున శ్రీకర హాస్పిటల్స్ విజయవాడ తన 3వ వార్షికోత్సవం జరపడం అనే శుభ సందర్భంలో మేము ఈ శ్రీకర హాస్పిటల్స్ విజయవాడ బ్రాంచ్లో ఆపరేషన్ చేసిన 700 మందిని, అనగా డాక్టర్ జయకృష్ణ, డాక్టర్ హరీష్ మరియు నేను డాక్టర్ అఖిల్ మేము ముగ్గురం కలిసి చేసి దాదాపు 700 మంది పేషెంట్లకి ఉట్టి నీ రీప్లేస్మెంట్ అనేది చేయడం అనేది జరిగింది హాస్పిటల్లో. అలాగే డాక్టర్ జయకృష్ణ మరియు హరీష్ ఫ్రాక్చర్ అయిన కేసులు దాదాపు ఎంత కాదన్న ఒక 2-3 వేల మందికి ఫ్రాక్చర్ ఆపరేషన్లు 3 ఏళ్లలో చేయటం, మా హాస్పిటల్స్ శ్రీకర హాస్పిటల్స్ అన్ని చోట్ల మల్టీ స్పెషాలిటీ అవటంతో మల్టీ స్పెషాలిటీలో డాక్టర్ సందీప్ ఆధ్వర్యంలో ఈ జనరల్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఎమర్జెన్సీ అండ్ ట్రామా, హెడ్ ఇంజరీస్, న్యూరో సర్జరీగా డాక్టర్ ఇంద్రమోహన్, అలాగే ఐసీయూ కేర్గా డాక్టర్ రఘునందన్, ఇదంతా ఒక మంచి టీము, ఎనస్థీషియా టీం పూర్ణచంద్ర గారితో ఆధ్వర్యంలో జరగటం అనేది. సో ఇవాళ ఈ ఫంక్షన్ స్పెషాలిటీ ఏంటంటే ఆపరేషన్ చేసిన 700 మందిని అందరినీ పిలవటం, వాళ్లతోటే మేము ఇంకా రానున్న కాలంలో రోబోటిక్స్ తోటి చేయటం అనేది మొదలు పెడుతున్నాం. అలాగే ప్రతి రోజున అందుబాటులో ఉంటూ డాక్టర్ జయకృష్ణ, డాక్టర్ హరీష్ కంప్యూటర్ నావిగేషన్ ఖచ్చితంగా నీ రీప్లేస్మెంట్ చేయటం, దాంట్లో తప్పులేం జరగకపోవటం, ఖచ్చితంగా ఆపరేషన్ ముందున్న వంకర ఎంత, ఆపరేషన్ తోటి వంకర్ని పూర్తి సరిగా కరెక్ట్ చేశామా లేదా అనేది 100% రిజల్ట్స్ తోటి నీ రీప్లేస్మెంట్ని నావిగేషన్తో చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మన పేషెంట్లతోటి నావిగేషన్ అనే మెషిన్ని కూడా మా పేషెంట్లతోటి ఇనాగ్రేట్ చేయడం మాకెంతో సంతోషంగా ఉంది. ఇలాంటి నావిగేషన్ మెషిన్ కానీ, రోబోటిక్స్ కానీ టెక్నాలజీలో ఎప్పుడు ముందడుగు ఉండాలనేది శ్రీకర హాస్పిటల్స్ ఒక ధ్యేయంగా మీకు అందరికి తెలిసిన విషయమే. విజయవాడలో కానీ చుట్టుపక్కలలో రోబోటిక్ తోటి మొదటిసారి చేస్తున్నాం, కానీ రోబోటిక్స్ కానీ కంటిన్యూటీ నావిగేషన్ తోటే కంటిన్యూ చేస్తాం. ప్రాథమిక భాష మాతృభాషేనని, విషయ పరిజ్ఞానం కోసం మాతృభాష అవసరం ఉందని, మాతృభాష మాధ్యమంపై మేధోమదనంలో పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఇంగ్లీష్, హిందీ భాషలను భాషలుగా మాత్రమే నేర్చుకోవాలని, విషయ పరిజ్ఞానం కోసం మాతృభాష తప్పనిసరి అని పలువురు అధ్యాపకులు పేర్కొన్నారు. విజయవాడ ఆటోనగర్ ఎగ్జిబిషన్ హాల్లో మాతృభాషపై మేధోమదన సదస్సు ఆదివారం జరిగింది. ఈ సదస్సులో నగరంలోని పలువురు సీనియర్ ఉపాధ్యాయులు పాల్గొని మాతృభాష అంశంపై చర్చించారు. మాతృభాష మేధోమథనం కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు ఎంసీ దాస్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ప్రాథమిక విద్య మాతృభాషని, మాతృభాషతో విషయ పరిజ్ఞానం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అనంతరం ఇంగ్లీష్ హిందీ భాషలను నేర్చుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. 1వ తరగతి నుండే ఇంగ్లీష్ హిందీ నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందని, కానీ వాటిని భాషగానే నేర్చుకోవాలన్నారు. విషయ పరిజ్ఞానం కోసం మాతృభాష తప్పనిసరి అని ఆయన వివరించారు. దయచేసి రాజకీయాలకు, కుల మతాలకు, వీటన్నిటికీ అతీతంగా ఏది యువతకు మంచిది, పిల్లలకు ఏది మంచిది అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలి. మాతృభాషలో ఉంటే వారికి విషయ పరిజ్ఞానం బాగా ఉంటుంది. అందుచేత ఆ తరువాత వారు ఆంగ్లంలో మాధ్యమాన్ని తప్పకుండా ఆంగ్ల మాధ్యమంలో జ్ఞానాన్ని గ్రహించగలుగుతారు. అంతేకాకుండా భాష మాధ్యమం ఈ రెండిటి మధ్య కూడా ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ ఉంది. ఇది లేకుండా చేయాలి. 1వ తరగతి నుంచి ప్రతి స్కూల్లో కూడా ఆంగ్లము నేర్పాలి, హిందీ నేర్పాలి. అది అధికార భాష కాబట్టి హిందీ నేర్చుకోవాలి, ఆంగ్లము నేర్చుకోవాలి. ఎందుచేత అంటే మనం పక్క రాష్ట్రానికి వెళ్తే ఆంగ్లంలో మాట్లాడితే తప్ప, లేదా హిందీలో మాట్లాడితే తప్ప అక్కడ మనుగడ సాగించలేము. అందుచేత ఈ రెండు భాషగా నేర్చుకోవాలి, కానీ విషయాన్ని, విషయ పరిజ్ఞానాన్ని మాత్రం మాతృభాషలోనే గడిపితే పిల్లలకు విషయ పరిజ్ఞానం బాగా ఉంటుంది. వారు మంచి సైంటిస్టులుగా తయారవడానికి కానీ, పెద్ద పెద్ద ఉద్యోగాలకు వెళ్ళడానికి కానీ, ఇవాళ సివిల్స్లో కూడా టాపర్స్ ఎవరు అంటే 10వ తరగతి వరకు తెలుగు మాధ్యమంలో చదువుకొని తర్వాత ఇంగ్లీషు మాధ్యమంలోకి వెళ్ళిన వాళ్ళే సివిల్స్లో కూడా టాపర్స్గా వస్తున్నారు. ఇంకా చేయవలసింది ఏమిటంటే ప్రభుత్వం నిజంగా ప్రజలకు, విద్యార్థులకు మేలు చేయాలంటే అన్ని పాఠశాలల్లో కూడా 10వ తరగతి వరకు తెలుగు మాధ్యమం పెట్టండి. కార్పొరేట్ స్కూల్స్లో కూడా కంపల్సరీ చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం వారు 76వ సారి కూరగాయల వితరణ చేసి శ్రీవారిపై తమ భక్తిని చాటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం వారు ప్రతి నెలలో 2 సార్లు టీటీడీ నిత్యాన్నదానానికి కూరగాయలు పంపుతూ స్వామివారి సేవలో తరిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ తమ భక్త సమాజం ద్వారా 76వ సారి కూరగాయల వితరణ చేయడం సంతోషంగా ఉందన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో భక్తులంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని భక్త సమాజం వారు శ్రీవారిని వేడుకున్నారు. శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం వారు తిరుపతి తిరుమతి వెంగమాంబ అన్నదాన సమాజం వారికి ఇది 76వ వితరణ. ముఖ్యంగా అన్ని దానాల కన్నా అన్నదానం చాలా ముఖ్యమైనది. ఈ అన్నదానం వలన దేశం నుంచి నలుమూలల నుంచి వచ్చిన వాళ్ళందరూ ప్రసాదం స్వీకరిస్తారు. ఈ కార్యక్రమాలు ముఖ్యంగా చలసాని శ్రీనివాసరావు గారి ప్రోత్సాహంతో జరుగుతుంది. చలసాని శ్రీనివాసరావు గారు, వాళ్ళ మిత్రులు, బంధువులు సహకారంతో జరుగుతుంది. ఇది 76వ వితరణ. ఇక ముందు నెలకి 2 సార్లు చేస్తున్నాం. ఇక నుంచి ప్రతి నెల 3 సార్లు చేయాలని కోరుకుంటాం. ఈ స్వామివారి ప్రసాదం తీసుకున్న వాళ్ళందరూ స్వామివారికి ఈ సేవ చేసుకున్న పాల్గొన్న అంత భక్తులందరికీ ఆ స్వామివారి కటాక్షాలు లభించాలని కోరుకుంటున్నాం. నమో వెంకటేశాయ. ఇది ప్రతి నెల 2 సార్లు కూరగాయలు పంపిస్తున్నారు. ఇక నుంచి గురువుగారు చెప్పినట్టు 3 సార్లు పంపించడానికి మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ సహకారం అందిస్తారని కోరుకుంటూ, ఈ 10 టన్నుల కూరగాయల వల్ల దేశం నుంచి కాకుండా ప్రపంచం నుంచి వచ్చిన, నలుమూల నుంచి వచ్చిన వారికి, ఎక్కడి నుంచి వచ్చిన వారికి అన్నదానం అన్ని దానాల కల గొప్పది కాబట్టి ఈ ప్రసాదం అందడం అనేది మహాభాగ్యంగా స్వీకరించి భక్తులు తన్మయ పొందుతున్నారని ఆశిస్తూ జై నమో వెంకటేశ్వర. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి.